Awesome, powered by KLM Shopping Mall ki vichesina Vijetha movie unit andariki and alane patrike mitrulki media friends andariki peru peruna swagatam suswagatam alane ipude karyakramaniki vichesina stylish star Allu Arjun gariki hearty welcome andi. Yes, Varahi Chalanachitram Sai Shivani presents Sai Korapati gari nirmanamlo Rajini Korapati garu nirmataga Rakesh Sashi gari wonderful direction lo mana mega Vijetha ni ee cinema tho oka title ni santam cheskunnaru Kalyan Dev and the very beautiful Malavika hero heroines ga mana munduku vachesina movie Vijetha ee chitram ghana vijayam sadinchindi anadanlo malli cheptu pothu unte nijanga baagundadi vishayam manandarki telisinde so okka sari gattiga chappatlu for all the cast and crew of this film. And especially Murli Sharma garu ee cinema lo father character lo enta chakaga natincharo malli cheppalsina avasaram ledu. We are really really flattered and cheppal sir with your performance. And yes, Sai Korapati garu elanti chitralni nirmistaro manandariki telisinde. Manchi values tho koodina cinemalni telugu cinema industry ki andinchadam ki pettindi peru Sai Korapati garu. So ee rakanga ayana eppudo vijeta ayipoyaru. And Rakesh Sashi gari direction ee cinema tho kotta vijeta ga mararu and tana adbhutamaina natana tho Kalyan Dev ee cinema tho mega vijeta ayipoyaru. So yes, Vijetha Vijetha anni sarlu vintu unte chaala baagundi kadu. ఆలస్యం చేయకుండా అసలు ఆడియన్స్ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ ఈ సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా చూసేద్దాం. దేర్ వి గో. బుద్ధుడు కూడా ఇల్లట్లు పోయాక గొప్పడాడరా, అందుకే నేను వెళ్తా. అప్పుడంటే బుద్ధుడికి రావచ్చు దొరికింది. ఇప్పుడు రోడ్డు వైండింగ్ చెట్లన్నీ కొట్టేశారు, ఎలా గుర్తుంటా? తండ్రి కొడుకు యొక్క బాధ్యతలు గుర్తు చేయడానికి సినిమా చాలా బాగుంది. చించేశాడు భయ్యా. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా? మళ్ళా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎమోషనల్ టచ్ ఇచ్చారు క్లైమాక్స్ కి. అంటే ఎప్పుడు మన ఇష్టాలే కాకుండా మన ఫాదర్ కి ఏం ఇష్టమో అది కూడా చేసి చూపిస్తే బాగుంటుంది అని చూపించారు మూవీ. తండ్రి అంటే ఏంటి, కొడుకటి కొంతమంది కొడుకులు గౌరవించారు, చాలా బాగుంది. ఇలాంటి సూపర్ ఫిల్మ్ 100 రోజులు గ్యారంటీ ఆడాలి. చిరంజీవి విజేతలో ఎంత ఎమోషనల్ ఉందో ఈ విజేతలో కూడా అంత ఎమోషనల్, అంత సూపర్గా ఉంది. కళ్యాణ్ దేవ్ యాక్టింగ్ అద్భుతంగా నటించారు. ఫస్ట్ మూవీ అయినా సరే ఫస్ట్ మూవీలా మాకు అనిపించలేదు. మిన్సారే మిన్సారే నిన్ను చూసి తొలిసారే, మాహీరే మాహీరే నా మనసే చేజారే, మార్చేసి నా తీరే మళ్ళించి నా దారే, నన్ను పట్టుకుపోతున్నాం నువ్వెవరే. హీరో యాక్షన్ చాలా బాగుందని ఆయన మొదటి సినిమాలో కాకుండా ఎన్నో సినిమాలు నటించిన యాక్టర్ లాగా నటించారు ఆయన. కళ్యాణ్ దేవ్ అండి, ఫస్ట్ మూవీ అయినా కూడా ఎక్కడే కానీ ఫస్ట్ మూవీ అనిపించదు, చాలా ఈజీతో చాలా బాగా చేశారు. మూవీ మొత్తం అంతా చాలా నీట్గా ఉంది. అయినా ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నావు అంటే నీకేమైనా ఇంట్రెస్ట్ లేదా వేరేదైనా చేద్దాం అనుకుంటున్నావా? ఏంటో చెప్తే తెలుస్తుంది. అలా ఏం లేదన్నా, చాలా బాగా చేశారు. పిక్చర్ వాల్యూస్ బాగున్నాయి. హీరో కళ్యాణ్ గారు బాగా చేశారు. ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా చేశారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరూ చూడాల్సిన మూవీ ఇది. సినిమా చాలా బాగుందండి. సినిమా హీరో చాలా బాగా యాక్ట్ చేశాడు. మురళీ శర్మ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరో సూపర్ అండి. ఒక కొత్త హీరోలా కాకుండా చాలా చక్కగా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. ఇదిగోండి మీ మనీ. మీ మనీ ఏంటి? అతని అసిస్టెంట్. మీరు మేస్త్రి కదా? సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎమోషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, సాంగ్స్ కానీ, హీరో హీరోయిన్ ఎమోషన్ కానీ చాలా బాగా పండించారు. కామెడీ అన్నిటినీ కూడా చాలా అన్నిటికీ చక్కగా తీశారు. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. రేతావే ఓ పిల్ల ఓ నిమిషంలో.
సో పబ్లిక్ రెస్పాన్స్ కూడా ఎలా ఉందో చూసాం. మధ్యతరగతి ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు, కష్టాలు, కన్నీళ్లు అన్నిటినీ కూడా ఎంతో చక్కగా తెర మీద చూపించారు మన సెంథిల్ గారు. ఇక్కడే ఉన్నారు, హార్టి వెల్కమ్ టు యూ ఆల్సో సార్. సో ఎస్, ఇక ఇవాల్టి మన విజయోత్సవాన్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం రచ్చ చేయాలన్నా, అల్లరి చేయాలన్నా, స్టేజ్ మీద కొంచెం కామెడీ ఉండాలన్నా ఎవరిని ఇన్వైట్ చేయాలి? వీ హ్యావ్ భద్రం అండ్ లోకల్ బాయ్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో కెన్ వీ హ్యావ్ ఆల్ ఫోర్ ఆఫ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? సుదర్శన్ గారు, కిరీటి గారు అండ్ మహేష్ గారు అలాంగ్ విత్ భద్రం, ఆల్ ఫోర్ ఆఫ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో లోకల్ బాయ్స్గా సర్ప్రైజ్ ప్లానింగ్ చేశారు మూవీస్లో, అండ్ ఒకరికి మాత్రం బెడిసి కొట్టింది, మిగతా ముగ్గురు మాత్రం బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మనందరికీ. సో వీళ్ళ నలుగురే మాట్లాడితే చాలా బాగుంటుందని ఫస్ట్ వీళ్ళని ఇన్వైట్ చేసేద్దాం. సో ముందుగా భద్రం గారు మీరు మాట్లాడతారు కదా, ఎందుకండి అలా మా కళ్యాణ్ దేవ్ గారిని బయట అలాంటి వీడియోస్ అన్నీ పెట్టి ఆయన సర్ప్రైజ్ ప్లానింగ్ అన్నింటినీ కూడా మీరు ఫ్లాప్ చేస్తూ వస్తున్నారు? దివ్య వచ్చారా? ప్రియా పొరపాట్లు, మళ్ళీ ప్రియాని వచ్చేస్తుందండి. నమస్తే అండి. మీరు అందరూ ఏమనుకోకపోతే ఒకసారి అందరు నుంచుంటారు, ఒకసారి దయచేసి నుంచుని తల కింద దించుకోండి, కళ్ళు మూసుకోండి. ఒకటి, రెండు, మూడు. ఏం చేస్తున్నావు వాళ్ళతో సార్? అక్కడ మన సినిమాలో మనం డైరెక్ట్గా చెప్పారు కదా సార్, మనం ఎన్నో లక్షల కోళ్ళు చంపేశాం, ఈరోజు కూడా కోళ్ళు చంపేస్తున్నాం కాబట్టి శ్రద్ధాంజలి పట్టిద్దాం సార్. అయిపోయింది సార్. సినిమా గురించి, విజేత అంటే గెలిచేవాడు అనుకున్నాం, సినిమా చూసిన తర్వాత తెలిసింది గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు విజేత అని. సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ మా డైరెక్టర్ గారికి, రాకేష్ గారికి, మా నిర్మాత సాయి గారికి, మా హీరో గారికి, అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. దీంట్లో హీరో హీరోయిన్ క్లోజ్లే కాకుండా ఇంకెవరైనా క్లోజ్లు పడితే బాగుంటుంది అని ఆడియన్స్ అంత ఆసక్తికరంగా చూస్తున్న క్లోజ్లు ఎవరైనా ఉన్నాయి అంటే అది మురళీ శర్మ గారిది సార్. సినిమా చూస్తున్నంతసేపు మిమ్మల్ని తర్వాత కనిపించిన ఎవరైనా సరే మీ పేరు కాకుండా నాన్న అని పిలిచినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీలో మా నాన్నను చూసుకున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మహేష్ గారు మాట్లాడతారు, రెడీగా ఉన్నారు మైక్ పట్టుకుని. సో ఎస్ అండి. హలో, కళ్యాణ్ గారిని మేము లొకేషన్లో చూసింది ఒకలా ఉండింది, అటు థియేటర్లో చూసిన తర్వాత మేము అనుకున్నాం మా పక్కనే కూర్చొని కదా యాక్టింగ్ చేశాడు, ఇంత బాగా ఎప్పుడు చేశాడా అని. అండ్ మురళీ శర్మ గారు నిజంగా సార్, భద్రమణ చెప్పినట్లు మా ఫాదర్స్ అందరు గుర్తొచ్చారు. నేను ఇండస్ట్రీకి వచ్చే ఈ సినిమాకు నాకు రియల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా చుట్టాలు మా ఫ్రెండ్స్ అందరు తిట్టేవాళ్ళు, ఎందుకురా అని. కానీ మా నాన్న మాత్రం నాకు ఇష్టం వచ్చింది చేయలేకపోయినారా, నువ్వు ట్రై చేయి ఒక సంవత్సరము, కుదరకపోతే మళ్ళీ ఇంటికి రా, ఏదో ఒకటి చేసుకుందామని. రాకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు అండ్ మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. హాయ్ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి రాకేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సినిమాలో కామెడీ ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెల్లూరులో మా నాన్న సినిమా చూసి, ఇది కదరా సినిమా, చాలా బాగుంది కదరా, దీనికి చెప్పలేదు కదరా వెళ్ళమని అన్నాడు. అంటే ఫస్ట్ రోజు అంటే నేను చెప్పేలోపు ఆయన సినిమాకి వెళ్ళిపోయి చూసి నాకు ఫోన్ చేశాడు, ఒరే ఇది కదరా సినిమా, చాలా బాగుందని. మురళీ శర్మ గారు చంపేశారండి అసలు నిజంగా, అంటే ఆ సీన్స్ అన్నీ మాకు తెలియదు, థియేటర్లో చూస్తే అందరు కళ్ళు ఎర్రగా ఉన్నాయి లాస్ట్లో. చాలా బాగా చేశారు సార్, చాలా చాలా సూపర్ సార్. ఈ సక్సెస్ బీట్ని ఇంత గ్రాండ్గా చేయడానికి వచ్చిన అల్లు అర్జున్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు రాకేష్ గారికి అండ్ కొత్త వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తున్న సాయి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సాయి గారు మీ కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే ప్రోత్సాహం కానీ మీరు వాళ్ళకి ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ ఇట్స్ లైక్ మాటల్లో పెట్టలేము. అది మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడూ దేవుళ్ళనే చూసుకుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ ఈ ఎంకరేజ్మెంట్ మీరు కొత్త వాళ్ళకి ఎప్పుడూ ఇస్తూనే ఉంటారని ఎప్పుడు ఆశిస్తున్నాను. అండ్ కళ్యాణ్ గురించి చెప్పాలి, కళ్యాణ్ ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్.
నాకు ఒక అదృష్టం దొరికింది. నేను అందరికంటే ఫస్ట్ కళ్యాణ్తో భిక్షు గారి దగ్గర మనం యాక్టింగ్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిహార్సల్స్ తనికెళ్ళబర్ని గారి నాటకం. అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ యూ సార్ అండ్ వర్కింగ్ విత్ యూ అండ్ యువర్ మెమరీ పవర్ ఇస్ అమేజింగ్, ఇట్స్ గ్రేట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ అల్లు అర్జున్ గారి ఇక్కడ, బికాజ్ నా ఫస్ట్ సినిమా సెకండ్ హ్యాండ్ కూడా ఆయన ఇచ్చిన ప్రోత్సాహం సార్ ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్. ఐ మీన్ అందరూ ఒక 1 మినిట్ మాట్లాడితే ఆయన 10 నిమిషాలు మాట్లాడారు నా సాంగ్ గురించి, నా యాక్టింగ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ గ్రేట్ టు సీ యూ అగైన్ ఆఫ్టర్ సచ్ ఏ లాంగ్ టైమ్, ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ 5-6 ఇయర్స్ ఐ డోంట్ రిమెంబర్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద అకేషన్ అండ్ ఇట్ ఫీల్స్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ న్యూ కమర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అండి, సినిమాలో నాకు ఎప్పటికీ మర్చిపోలేని డైలాగ్ ఏంటంటే మీ సక్సెస్ మీకు కాదు మీ ఫ్యామిలీకి కూడా పనికిరావాలని చెప్పిన మాట రాకేష్ గారు, ఐ మీన్ ఇట్స్ బ్రిలియంట్ సార్. ఐ మీన్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది, మీ సక్సెస్ అంటే నువ్వు పనికి వస్తే, నువ్వు పైకి వస్తే సరిపోదు, నీ సక్సెస్ మీ ఫ్యామిలీకి పనికిరావాలి అని ఏదైతే మీరు చెప్పారో దట్ ఈస్ అమేజింగ్ థింగ్ సార్, ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సార్ సార్ లాస్ట్ ఒకటి చెప్పాలి, బన్నీ గారి ఫోటో చూసి ఎప్పుడు మాట్లాడుకుంటాము, ఇప్పుడు ఎదురుకున్నారు, ఆ మాటలలో ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు 6-ప్యాక్ పెంచినప్పుడు మేము 6-ప్యాక్ పెంచాలని ట్రై చేసాం, అది వచ్చే లోపల మీరు స్టైల్ మార్చేసినారు. సరే ఆ స్టైల్ చేయించుకుందామని మేము ట్రై చేసే లోపల మళ్ళీ స్టైల్ మార్చేసారు. సో అది మార్చుకునే ఇంకా లాస్ట్కి ఏమనుకున్నట్టు వదిలేసాం, ఏ స్టైల్ అయినా ఏదైనా ఆయనకి అంకితం మనం ట్రై చేయలేము వద్దులేనేసి. ఎప్పుడు మీ ఫోటో చూసి అనుకుంటా సార్, ఇప్పుడు మిమ్మల్ని చూసి అనుకున్నా. 6-ప్యాక్స్ కోసం ట్రై చేస్తే ఫ్యామిలీ ప్యాక్ వచ్చినట్టుంది కదండి, అవి ఉంటుంది. బన్నీ సార్, వి డోంట్ సే థ్యాంక్ యూ, వి సే లవ్ యూ సార్, లవ్ యూ సార్. ఇంకొకటి అండి, నేను ఫిజియోథెరపిస్ట్ని, ఒకరి చేత ఎక్సర్సైజ్ చేయించడమే చాలా కష్టంగా ఉండేది మాకు, యూనిట్ అందరి చేత ఎక్సర్సైజ్ చేయించేవారు సెందుల్ సార్, ఇది మామూలు ఎక్సర్సైజ్ కాదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నారు. సో ఒక్క క్వశ్చన్ మీ అందరికీ ఏంటంటే, ఎప్పుడైనా మీరు నిజంగా రియల్ లైఫ్లో అలా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఎప్పుడైనా బెడ్స్ కొట్టిన సందర్భాలనే వీళ్ళు ముగ్గురు అన్ని అడిగితేనే కరెక్ట్, ఎందుకంటే వీళ్ళే ప్లాన్ చేస్తుంటారు కదా. నేను ఒకసారి ఒక అమ్మాయికి వ్యాలంటైన్స్ డే రోజు, అంటే చిన్నప్పటి నుంచి రోజెస్ ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం వ్యాలంటైన్స్ డే రోజు 500 ఫ్లవర్స్ ఇచ్చాను అనమాట, 500 రోజెస్ ఇచ్చాను మొత్తం. వాళ్ళ హాస్టల్ మొత్తం అదిరిపోయింది, అసలు ఎవడరా వీడు అని చెప్పి. అది మామూలుగా బెడిచి కొట్టలేదు, మళ్ళీ అమ్మాయి నాతో మాట్లాడలేదు. ఆ 500 రోజెస్ 500 గర్ల్స్కి ఇచ్చారనుకున్నట్టున్నారు. అలా అనుకున్నారేమో తెలియదు, కానీ సర్ప్రైజ్లు ఇస్తే మనకి సర్ప్రైజ్ వస్తుందని బాగా అర్థమైంది. అలాంటిది ఒకసారి సర్ప్రైజ్ చేద్దామని దగ్గర ఒక 5-6 వేలు పోగొట్టుకున్నామండి. ఒక అమ్మాయికి లైన్ వేసేవాడిని, ఆ అమ్మాయి బర్త్డే సర్టిఫికెట్లో మార్క్ లిస్ట్లో ఉంటుంది కదా, ఆ బర్త్డే చూసి ఆ బర్త్డే రోజు కాలేజ్ మొత్తం అంతా డెకరేట్ చేసేసి చూసాము. ఆ అమ్మాయి వచ్చింది, ఈరోజు నీ బర్త్డే కదా అంటే నా బర్త్డే ఈరోజు కాదు రేపు అనింది. అదేంటంటే దాంట్లో డేట్ వేరు ఉంది అనింది. అమ్మాయిలు అంత ఈజీగా చెప్తారా అండి మరి డేట్, మీరు కూడాను అండ్ సుదర్శన్ గారు. మేము ఇంకా ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాండి, గాలికి తిరుగుతా, ఇంకా అంత ఐడియాస్ ఇంకా రాలేదు మాకు, నెక్స్ట్ చేస్తాం. నమ్మేసాం ప్రస్తుతానికి, సినిమాలో చూసిన సర్ప్రైజ్ని అలా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ జాయినింగ్ అస్, థ్యాంక్ యూ. సో ఎస్, నిజంగా రాకేష్ శశి గారి గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. తక్కువ అనుభవం ఉన్నా కానీ, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో ఉన్నా కానీ, ఇదివరకు మీ మూవీస్ చూసాం, బట్ ఈ సినిమాతో ఈ క్లాసు ఆ క్లాసు అని లేకుండా అందరి ఆడియన్స్ని కూడా థియేటర్స్కి అలా అట్రాక్ట్ చేసేస్తున్నారు. అలాంటి స్టోరీ అండ్ అంత చక్కటి ఫ్యామిలీ స్టోరీని ఇచ్చారు. సో ఫ్యామిలీస్ అనే కాదు, అటు ఫ్రెండ్స్ అనే కాదు, గ్యాంగ్స్తోనే కాదు, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చి సినిమాను చూస్తున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరి ఆలస్యం చేయకుండా విజేత ట్రైలర్ని మరొకసారి చూసేద్దాం. మన వల్ల మరొకరి ఫేస్లో చిన్న స్మైల్ తీసుకొచ్చిన అది మన సక్సెస్. పురాణా కొడుకులు ఉన్నారు చూశారు, క్యారీ బ్యాగులు అంటూ గొడు వేస్తే బాధ్యతగా పడుంటారు, వదిలేస్తే ఏ గాలికో కొట్టుకుపోతారు. బుద్ధుడు కూడా ఇల్లు వదిలిపోయాక గొప్పడాడ్రా, అందుకే నేను వెళ్తా.
అప్పుడంటే బుద్ధుడికి రావి చెట్టు దొరికింది. ఇప్పుడు రోడ్ వైండింగ్ లో చెట్లన్నీ కొట్టేశారు, ఏడుకొచ్చుంటా. ఇదిగోండి మీ మనీ. మీ మనీ ఏంటి? అతని అసిస్టెంట్. మీరు మేస్త్రి కదా? మీలా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా? మళ్ళా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. అయినా ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నావు అంటే నీకేమైనా ఇంట్రెస్ట్ లేదా వేరేదైనా చేద్దాం అనుకుంటున్నావా? ఏంటో చెప్తే తెలుస్తుంది. అలా ఏం లేదన్న. ఈ నలుగురికి ఒక గ్యాంగ్ లీడర్ ఉన్నాడు, ఆడప్పుడు చాలు నీ ఆనందం ఆవరైపోతారు. ఈ బేవాస్ గారితో తిరగొద్దురని మొత్తుకున్నాను, నా మాట విన్నావా? తను లేకపోతే మీరేమైపోతారో నన్ను మీ గురించి ఆలోచిస్తున్నట్లు వాడరా నాన్న. కమింగ్ దిస్ జూలై అయిపోయింది అండ్ ఆగస్ట్ కల్లా ఇంకెన్ని రికార్డ్స్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే. అండ్ ఎవ్రీ సీన్కి కూడా ఎంతో చక్కగా మ్యూజిక్ని కంపోజ్ చేశారు హర్షవర్ధన్ రామేశ్వర్ గారు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అండ్ ఎస్పెషలీ ఆ కొకరొకో సాంగ్ అయితే నిజంగా ఆడియన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ డ్యాన్సెస్ కూడా చేస్తున్నారు. అండ్ ఎస్, నెక్స్ట్ వాళ్ళ ఆనందాన్ని మనతో పాటు పంచుకోవడానికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ రోల్లో మనందరినీ చక్కగా ఎంటర్టైన్ చేసినటువంటి రాజీవ్ కనకాల గారు అలాంగ్ విత్ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మోనికా గారు, ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ముందుగా రాజీవ్ గారు మాట్లాడతారు. క్వశ్చన్స్ అడుగుతున్నారా? ఓన్లీ మాట్లాడమని. అందరికీ నమస్కారం అండి. విజేత, ఈ విజయోత్సవంలో నన్ను కూడా ఈ వేదిక మీద తీసుకొచ్చినందుకు కొరపాటి సాయి గారికి, రాకేష్కి. రాకేష్ ఆల్మోస్ట్ కళ్యాణ్ లాగా చాలా కళ్ళతో మాట్లాడతాడు అని. కళ్యాణ్, నువ్వు ఎందుకు కళ్ళతో మాట్లాడేవన్నాను తెలుసా? ఎందుకు తెర మీద ఉంది కదా, నువ్వు రియాక్షన్లు ఇచ్చావు ఆనందంతో అమ్మాయిని చూడగానే అని అని ఒక రెండు రియాక్షన్లు అద్భుతంగా ఉన్నాయి. సో రాకేష్ అలా కళ్ళతో కూడా డైరెక్ట్ చేశాడు. ఇంకా మా కేకే, నువ్వు కేకే, నువ్వు ఆల్రెడీ బాహుబలిది, అలాంటిది బ్యూటిఫుల్ విజువల్స్ కేకే. ఐ కాంట్ సే దట్, ఐ షుడ్ సే దట్ బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రూవెన్ దట్, బట్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ కేకే for making such a wonderful visual, for making us all beautiful. Thank you. And Malavika Nayagar garu, I'll try to speak a few words in Malayalam. Endana romba em antaru chaata uchukuchu, you tell me in Malayalam. I can understand but I can't speak, but you are fantastic. So all the very best, you have done a wonderful job. Murali Sharma garu sir, ఒక నటుడిగా మీరేమనుకోకపోతే ఒక్కసారి మైక్ పట్టుకుంటే. ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చాను, అద్భుతమైన ఆనందాన్ని, ఎమోషను తను కూడా తనుకుంటూ వస్తుంటుంది తెరలు తెరలుగా. మీ పర్ఫార్మెన్స్ తోటి నేను కళ్యాణ్లో నన్ను చూసుకున్నాను, మీలో మా నాన్నను చూసుకున్నాను, ఇప్పుడు కొన్నేళ్ళు అయిన తర్వాత మీలో నన్ను చూసుకుంటున్నాను, కళ్యాణ్లో మా అబ్బాయిని చూసుకుంటున్నాను. సో అద్భుతమైన రాకేష్ ఫర్ బిల్డింగ్ ఏ లవ్లీ లవ్ స్టోరీ బిట్వీన్ మురళీ శర్మ గారు అండ్ కళ్యాణ్. వాట్ ఎ లవ్ స్టోరీ. మామూలుగా జనరల్గా వచ్చినప్పుడు ఒక అమ్మాయి వెనకాల ఒక అబ్బాయి పడతాడు, ఇది కామన్. తండ్రి వెనకాల కొడుకు, కొడుకు వెనకాల తండ్రి పడడం, వాట్ ఎ లవ్ స్టోరీ. ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఇందాక ఉన్నారు కదా గాలికి తిరిగి కుర్రాళ్ళు, కొంచెం వెయిట్ అయ్యేసి బరువుగా బాధ్యతగా తిరగండి, గాలికి తిరగండి. అప్పుడప్పులాంటి విజేత లాంటి మంచి సినిమా వచ్చినప్పుడు చూసి, ఒకవేళ తండ్రి కొడుకుల మధ్యన హేట్ అండ్ లవ్ రిలేషన్షిప్ ఉంటుంది, అలాంటిది ఉన్న తండ్రిని ద్వేషించే కొడుకులు ఉంటే వచ్చి చూడండి, మీ తండ్రిని ప్రేమిస్తారు. ప్రేమించే కొడుకులు ఉన్నారనుకోండి, ప్రేమతో పూజిస్తారు తండ్రిని,
వచ్చి చూడండి. అత్యద్భుతమైన సినిమా. కొరపాటి సాయి గారు థ్యాంక్ యూ ఫర్ సో వాల్యుబుల్ మూవీ. అందరూ వచ్చి మళ్ళీ మళ్ళీ చూస్తారు, ఆనందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ బన్నీ. థ్యాంక్స్ అలాట్. లాస్ట్ టైం అంటే అంతకుముందు నేను చెప్పాను, బన్నీ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ ఎనర్జీ, వైబ్రెంట్ మ్యాన్ అని ఎప్పుడూ వెరీ లాంగ్ బ్యాక్. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ జెస్చర్ యూ కమింగ్ అండ్ గివింగ్ ది ఎనర్జీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బన్నీ గారు, స్టైలిష్ స్టార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఫంక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ గారు మాట్లాడతారు. హాయ్ అండి. ఇంత మంచి సినిమాకు నేను వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి గారికి అండ్ డైరెక్టర్ రాకేష్ గారికి వెరీ థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో నేను పనిచేసిన నాతో పనిచేసిన శాంతిల్ గారి పనిచేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ శాంతిల్ గారు ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్న చరణ్ రంగస్థలం అండ్ ఇప్పుడు కళ్యాణ్ విజేత రెండిటికి కూడా మంచి ఆర్ట్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇద్దరు కూడా వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాను ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్ని. ఒకళ్ళు తండ్రిగా ఆ పాత్రకే ప్రాణం పోశారు, మురళీ శర్మ గారు. మే వీ హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ఈ సినిమాకి మంచి ఫోటోగ్రఫీని అందించినటువంటి సెంథిల్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. టు షేర్ దేర్ హ్యాపీనెస్ అండ్ జాయ్ విత్ ఆల్ ఆఫ్ us టుడే. నమస్కారం అందరికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బన్నీ. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆ అద్దాలు ఏమిటి, ఆ జాకెట్ ఏంటి. ఫర్ మీ బన్నీ ఈజ్ అండ్ విల్ రిమైన్ ది ఎపిటోమ్ ఆఫ్ స్టైల్. డీజే అప్పుడు కూడా చెప్పేవాడిని, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ, గాడ్ బ్లెస్ యూ. టు ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ అ సండే లైక్ దిస్. సాయి గారు థ్యాంక్ యూ, ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాం ఇంత ఆనందంతో అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రాకేష్ గుండె దడదడని కొట్టుకుంటుంది ఎవ్రీ టైం ఒకళ్ళు వచ్చేసి ఏడ్పించేసారు సార్, కళ్ళు నీళ్ళు తెచ్చేసారంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్ రాకేష్. అంత అద్భుతంగా రాశారు. ఐఎమ్ వెరీ వెరీ హంబుల్డ్, ఐఎమ్ వెరీ టచ్డ్ విత్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ ఈజ్ అ వెరీ స్మాల్ వర్డ్, సరిపోదు నేను ఫీల్ అవుతున్న ఇమోషన్స్కి. బట్ ఐఎమ్ అ వెరీ కీన్ అబ్జర్వర్. ఎలా ఇంత బాగా చేశారు అని చాలామంది అడుగుతున్నారు. బట్ ఐఎమ్ అ వెరీ కీన్ అబ్జర్వర్. లైఫ్లో నేను చూసి చాలా నేర్చుకుంటాను. ఐవ్ సీన్ మై ఫాదర్ గోయింగ్ త్రూ దిస్. అంటే నా నాన్నగారిని చాలా గుర్తు చేసుకుని చేసుకుని చేశాను. వెన్ వీ వర్ యంగ్, ముగ్గురు అన్న తమ్ముళ్ళం కాన్వెంట్ స్కూల్ వెళ్దాం. ఒక నాన్న కాన్వెంట్ స్కూల్ 10 ఇయర్స్ తీసేశారు ఆయన ఏదో స్మాలర్ స్కూల్లో. దట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్. వాట్ ఎవర్ ఐవ్ లెర్న్డ్ ఇస్ బికాస్ ఆఫ్ ద స్కూల్ వేర్ ఐ వెంట్. బట్ అందరూ కాన్వెంట్ స్కూల్ వెళ్తున్నారు, డాన్ బాస్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ అంటే నాన్నగారు అన్న చూద్దాంరా నెక్స్ట్ ఇయర్. ఇప్పుడన్నా ఫీజు కోసం అడిగితే అట్టగా మొన్ననేరా కట్టాం కదా అని అనేవాళ్ళు నాన్న. సో లెర్న్ట్ అలాట్ ఫ్రమ్ మై ఫాదర్, ఫ్రమ్ మై బాబాయ్ గారు, ఫ్రమ్ మై ఎల్డర్ బ్రదర్ హూస్ లైక్ అ ఫాదర్ ఫిగర్. సెంథిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ టు మేక్ అస్ లుక్ లైక్ ద క్యారెక్టర్స్ దట్ వీఆర్. కళ్యాణ్ యు బీన్ సచ్ అ వండర్ఫుల్ సన్. మాల్విక, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అర్జున్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ ఎన్కరేజింగ్ అస్. ఇట్ వాజ్ అ గ్రేట్ ప్రెజర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా కథ విన్నప్పటి నుండి చూసినంత వరకు ఐ వాజ్ వెరీ టచ్డ్ అండి. ఫస్ట్ కథ విన్న తర్వాత ఓకే ఇలాంటి కథ డెఫినెట్లీ ఈ టైంలో చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఎవరికో ఒక డైరెక్టర్ ఇలాంటి కథ చెప్పాలి. సో అది మా రాకేష్ చెప్పాడు. సో విచ్ ఈజ్ చాలా అంటే ఆనెస్ట్గా చెప్పాడు అండి. ఇట్స్ అ వెరీ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్ బై వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వీ హ్యావ్ టుడే ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మన సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం అండి. ఎందుకంటే లైక్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ ఎన్కరేజింగ్ న్యూ టాలెంట్, వాళ్ళు యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఏ రకమైన టెక్నీషియన్స్ కానివ్వండి, మా సాయి గారు చాలా ఎన్కరేజ్ చేస్తారు. అండ్ ఆయన ఈగా దగ్గర నుండి ఇప్పటి వరకు విజేత వరకు ద కైండ్ ఆఫ్ ప్యాషన్ హి హాస్ టువర్డ్స్ సినిమా ఈజ్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్.
ఈ సినిమా చూసినప్పుడు లైక్ అందరిలాగే నాకు కూడా నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి, వాట్ ఎవర్ మై ఫాదర్ డిడ్ అండ్ ఆల్. అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ హ్యాస్ గ్రోన్, అంటే ఇంకా చాలా పెరిగిపోయిందండి. అంటే మనము చాలామంది ఫాదర్స్ ఏదైనా చేస్తాం అంటే మనకి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటాం. సో బట్ వన్స్ యూ సిట్ బ్యాక్ అండ్ థింక్ అబౌట్ ఇట్, వి రియలైజ్ దట్ వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ డన్. సో దిస్ ఫిల్మ్ మేడ్ మీ థింక్ అబౌట్ ఇట్. అండ్ మా నాన్నగారికి సినిమా చూపిస్తా అనుకున్నాను, కానీ మేబీ ఇట్ ఈస్ లేట్, లైక్ ఈజ్ నో మోర్. అండ్ ఐ ఫీల్ వెరీ సాడ్ దట్ ఇలాంటి సినిమా ఒక ఫాదర్స్ అని కలిసి చూస్తే ఆ బాండింగే వేరే ఉంటుందండి. సో దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఫాదర్ అండ్ సన్ అండి, దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్ ద ప్యాషన్, అంటే మనకు నచ్చిన పని చేసుకుంటే ఎలా ఉంటుంది కరియరు, సో ఎందుకు అలా చేయలేకపోతే వెన్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ అగైన్ ఎంత ప్యాషనేట్గా ఫీల్ అవుతాము, అలాంటివన్నీ. ఇట్ టాక్స్ సో మచ్ అబౌట్ ఇట్ అండి. ఇట్స్ అ ఫిల్మ్ విచ్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్. అంటే చిరంజీవి గారు చెప్పినట్టు ఫ్రమ్ 80 ఇయర్స్ టు 80 ఇయర్స్, ఈ గ్యాప్లో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అండి. అండ్ ప్లీజ్ ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ వాచ్ దిస్ ఫిల్మ్, ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చిన ఒక ఉందండి, లైక్ నేను ఎప్పుడు కరియర్ బిగినింగ్ నుండి అంకోర్ వాట్ అనే ప్లేస్ ఉందండి, ప్రపంచంలోనే అతి విశాలమైన టెంపుల్, ఇండియాలో లేదండి, ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ అంకోర్ వాట్. సో అక్కడ ఏదైనా తెలుగు సినిమా షూట్ చేయాలని అనుకునేవాడిని, సో సాయి గారు వల్ల అక్కడ షూట్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ విజువల్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ సినిమా, నాకు తెలిసి ఏదో ఒక్క సినిమా చేసి ఉంటారు, ఇట్స్ ద ప్లేస్ వేర్ వీ షాట్ అండ్ వి షుడ్ వాచ్ ఇట్. ఇట్ ఈస్ రియలీ అన్ అమేజింగ్ విజువల్ డిలైట్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. సో ఎస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కూడా ఒకసారి షేర్ చేసుకున్నారు, మెమరీస్ అన్నిటినీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ దిస్ షిప్ రాకేష్ శశి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి, అలాంగ్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ హీరోయిన్ మాలవిక ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. I would like to thank each and every one of you present from media and press. All of you all have supported us through promotions and you guys are present here again to cover our meet. Thank you. I would like to start talking about Murali Sharma garu. Sir, it's been an honor to have to watch you on the screen, to be present there while you're acting, and as an actor I hope someday to give a performance as refined and as polished as you've given, sir. It's wonderful. I would also like to thank Rakesh garu. It's all because of him that we're here and that we've been receiving the praise that you guys have been giving us. Thank you, sir. Thank you for the story. It's wonderful. I mean, as somebody who's part of the film, when you watch it you only see mistakes and what you could have done better. But through all of that, while I was watching the film, all I could think of was Murali garu and Kalyan and their performances and how beautifully the dialogues were written, sir. It's amazing. It's heart touching. And I would like to thank Mr. Allu Arjun for being present. Thank you. It's been great. And of course, KK Sendil garu, I'm not qualified to comment, but it's been amazing working with you. And Sai garu, I don't have much to say about him, but I hope this brings you the praise and the love that we've been receiving, because it takes a lot of courage to produce a film like this with new actors, and it's completely story driven. So thank you everybody. Thank you so much, Jaitra. And ippudu Rakesh garu maatladtaru. Andariki namaskaram andi. Bunny sir, thank you so much sir, meer istuna energy chala chala cheppukolendi memadi. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నాకు కొన్ని వందల మెసేజ్లు వచ్చాయండి. కొంతమంది వాటిలో కొన్ని స్పెసిఫిక్గా చెప్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ హాఫ్లో మా నాన్న మా కోసం ఎంత కష్టపడ్డాడు అనేది రిలేట్ చేసుకోగలిగాను. కొంతమంది చెప్పిన మెసేజ్లు నాకు వచ్చినవి, అంటే నేను ఎంతకాలం ఏం తెలుసుకోలేకపోయాను అనేది చూపించారు, ప్లస్ నేనేం మిస్టేక్ చేశాను అని ఒక 25 ఇయర్స్ కుర్రాడు నాకు మెసేజ్ చేశాడు. ఇది ఫస్ట్ హాఫ్లో సినిమా చూసిన తర్వాత. సెకండ్ హాఫ్లో మా నాన్నకి నేనేం చెయ్యాలి అనేది చెప్పారు,
ఇప్పుడు వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడబోతున్నాను అని చెప్పాడు ఒకళ్ళు. ఒక 50 ఇయర్స్ పర్సన్, అంటే తండ్రి కొడుకులు అంటే ఇంతకుముందు సినిమాల్లో చాలా చూపించారు, బట్ నువ్వు ఒక జెన్యున్గా చూపించావు. తండ్రి కొడుకులు అంటే కొంతమంది తిట్టుకోవటం, జోకులు వేసుకోవటం, ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ చాలా సినిమాల్లో చూపించారు, బట్ వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎమోషన్ని కరెక్ట్గా చూపించామని ఒక 50 ఇయర్స్ పర్సన్ మెసేజ్ చేశారండి. సో ఈరోజు నా కొడుకుని అడుగుతున్నాను, ఆడికి ఏది ఇష్టమో అదే చేయమని చెప్దాం అనుకుంటున్నానని తను పర్సనల్గా మెసేజ్ చేశాడు. సో ఇలాంటి ఎన్నో మెసేజెస్ నాకు వచ్చాయండి, ఒక జెన్యున్ ఎమోషన్స్తో సినిమా చెప్పావు ఇదనేసి. కొంతమంది అంటే ఇలాంటి కథను ఎందుకు ఎంచుకున్నావు నీ సెకండ్ ఫిల్మ్కి, ఓ మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయొచ్చు కదా అనేసి చాలామంది అడిగారు. సో అలాంటి సినిమాలు ఎప్పుడైనా చేయొచ్చండి, కానీ మనం తీసే ప్రతి సినిమా సొసైటీకి ఆబ్లిగేటెడ్గా ఉండాలి. సో ఒక వాస్తవాన్ని చెప్పగలగాలి, అంటే నా జీవితంలో నేను చూసిన ఎన్నో అనుభవాలతో ఈ సినిమా చూశాను, ఈ సినిమా కథ తయారు చేసుకున్నాను. అంటే పిల్లల చదువుల కోసం, వాళ్ళ బాగు కోసం కష్టపడిన ఎంతోమంది తండ్రులు నాకు తెలుసు. సో వాటిని లెక్క చేయకుండా, వాటిని కేర్ చేయకుండా, అంటే లైఫ్లో ఎటువైపు వెళ్తున్నావో తెలియకుండా పెరిగిన పిల్లలు కూడా నాకు తెలుసు. సో వాళ్ళందరికీ ఓ మంచి, అంటే ఒక మంచి సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ పోర్ట్రే చేయాలనే ఈ సినిమా చేశాను నేను. సో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూస్తుంటే మా నాన్నగారిని చూస్తున్నట్టుంది, లేకపోతే మా కొడుకుని చూస్తున్నట్టుంది అనేసి చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంత మంచి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చిన సాయి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే కమర్షియల్ సినిమాలు ఇలాంటి వాటిని ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. సో నేను ఒక మంచి సినిమా చేయాలి అనేసి సాయి గారు ముందుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ కథని ఒప్పుకొని మాకు సపోర్ట్గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారికి, సో ఆయన వల్లే ఇంత మంచి కథ ఈరోజు బయటకు వచ్చిందండి. సో కళ్యాణ్ గారు లాంటి ఒక డెబ్యూ హీరో, అంటే మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఒక హీరోని ఓ మంచి కథతో లాంచ్ చేయాలని ఏ రోజైతే నేను కథ చెప్పానో ఆ రోజే చెప్పారు ఆయన. ఇంత మంచి కథతో కళ్యాణ్ గారు లాంచ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందనేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ కథని ఒప్పుకొని ఈ సినిమాలో పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన పెరిగిన వాతావరణానికి ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ క్యారెక్టర్కి సంబంధం లేదండి, దానికోసం ఎంతో హోంవర్క్ చేసి ప్రతిదీ నేర్చుకొని అడిగి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రత్యేకంగా చెప్పాల్సింది మురళీ శర్మ గారండి. నేను ఏదైతే పేపర్ మీద రాసుకున్నానో కథని కానీ డైలాగ్స్ని కానీ దానికి ఒక 10 రెట్లు ఎక్కువ చూపించారండి ఆయన స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు అంటే అది బికాజ్ ఆఫ్ యూ అండి. షూటింగ్లో చాలా ఇబ్బంది పెట్టాను సార్, వర్షంలో తడిపేశాను, ఎండ్లో పడేశాను, డస్ట్లో పడి లేపాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పేషెన్స్కి దీనికి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అండి, ఎస్పెషల్లీ సెంథిల్ కుమార్ గారు. అంటే ఫస్ట్ డే కథ చెప్తున్నప్పుడు ఆయన ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదండి, ఏంటి నాకు కథ నచ్చట్లేదా, ఏంటి అర్థం కాలేదు. కథ అయిపోయిన తర్వాత చాలా సూపర్ ఉంది రాకేష్, ఈ సినిమా మనం చేద్దామనేసి చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. సో ప్రతిరోజు నాతో సపోర్ట్గా ఉండి ప్రతి విషయంలోనూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారండి. అంటే ఒక చిన్న డైరెక్టర్ నేను ఆయన ముందు, కానీ డైరెక్టర్ అనే పొజిషన్కి చాలా వాల్యూ ఇచ్చి నేను అడిగిన దానికి కానీ చేస్తూ చాలా సపోర్టింగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రామకృష్ణ గారు, ఈ సినిమాని అనుకున్నప్పటి నుంచి అంటే చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేయాలి, నాకు ఎటువంటి సెటప్స్ కానీ ఇలా ఉండకూడదండి, ఎటువంటి చిన్న చిన్నవి చేసినా కూడా రియలిస్టిక్గా పోర్ట్రే చేయాలనేసి ఇద్దరం అనుకున్నాము. సో అలాగే ప్రతి సీన్లో ఆయన వర్క్ కనిపిస్తూ ఉంటుంది రామకృష్ణ గారిది అండ్ మోనిక గారిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, సాంగ్స్ అన్ని సిచ్యువేషన్ తగ్గట్టు ఇచ్చాడు. సో ఆడియో చాలా మంచి హిట్ అయింది. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రామేశ్వర్, ఈ సందర్భంగా ఇక్కడ లేడు తను. థ్యాంక్ యూ సో మచ్ రామి. అలాగే ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు, ఇలా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ అఫ్కోర్స్ మాళవిక, తను చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా మంచి క్యారెక్టర్సే చూస్ చేసుకుంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాళవిక. అలాగే ప్రతి ఒక్కరికి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు అండ్ మాలవిక, వి రిక్వెస్ట్ యూ టు కైండ్లీ స్టే బ్యాక్. అండ్ నిజంగా మీరు అన్నట్లుగానే మరో అద్భుతమైన యాక్టర్ని తెలుగు సినిమాకి అందించినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు అసలు విజేత. అండ్ ఎస్, ఇక మొదటి సినిమాతోనే ఎలా యాక్ట్ చేస్తారు అని అందరూ అనుకుంటూ ఉంటే వాళ్ళందరి చేతే వావ్ అని అనిపించుకున్నారు మెగా విజేత. కళ్యాణ్ దేవ్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. హలో, యాక్చువల్గా ఇందాకే విజయవాడ నుంచి వచ్చానండి. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సండే అయినా కూడా మీడియా వారు ఫస్ట్ నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తా, ఇవాళ సండే అయినా ఇక్కడికి వచ్చారు. అండ్ స్పెషల్లీ మా బన్నీ బాయ్ అల్లు అర్జున్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. నేను ఇందాకే అంటే విజయవాడ నుంచి వచ్చాను. 2 డేస్ నుంచి మేము ఈ టూర్లో తిరుగుతూ ఉన్నాము. అంటే రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, జనాలకి ఎలా నచ్చుతుంది అని చూడ్డానికి వెళ్ళాము. వైజాగ్, కాకినాడ, రాజమండ్రి వెళ్ళొచ్చాము. అమేజింగ్ రెస్పాన్స్ అండి. అండ్ విఆర్ సో టచ్డ్. అంటే ఇట్ వాజ్ అన్ అమేజింగ్, అంటే సూపర్బ్ ఎక్స్పీరియన్స్. జనాలు చూస్తుంటే మధ్యలో మూవీని ఆపి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి నించుని వాళ్ళందరితో మాట్లాడడం అనేది ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ మెమరీ అండ్ ఇట్స్ అ లైఫ్ టైమ్ మెమరీ ఫర్ మీ. అండ్ మీరు ఇందాకే రివ్యూస్ అన్నీ కూడా చూశారు, ఎక్కడికి నుంచో యుఎస్ నుంచి, తర్వాత హైదరాబాద్, ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళు కానీ తెలంగాణ కానీ అందరూ కూడా, నా ఫ్రెండ్స్, తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఫాదర్స్ కానివ్వండి, చాలామంది మెసేజ్ చేశారు. ఇందాక మా డైరెక్టర్గా చెప్పినట్టు చాలా టచింగ్గా ఉంది. అండ్ నాకు ఎక్కువగా వచ్చిన కాంప్లిమెంట్, చాలా బాగా ఏడ్చావు అని. అది కొంచెం ఫన్నీగా అనిపించిన, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఒక డెబ్యూ యాక్టర్కి ఎమోషనల్ సీన్స్ అనేది కష్టం అని అంటే అందరూ అంటుంటారు, బట్ ఐ థింక్ నేను అది మా డైరెక్టర్ గారికి అండ్ సెంథిల్ గారికి అందరికీ కూడా సాటిస్ఫై అయ్యేటట్టు చేశానని అనుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని అందరినీ బాగా ఏడ్పించాను అనుకుంటున్నాను. సో ఇలాగా ఈ సక్సెస్ మీట్ చేసుకుంటున్నందుకు మా టీం అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. సెంథిల్ గారికి, రామకృష్ణ మోనిక గారికి, మా డైరెక్టర్ రాకేష్ శశి గారికి. అండ్ అసలు నాకు ఈ స్క్రీన్ స్పేస్ ఇచ్చి నేను మురళీ శర్మ గారితో మ్యాక్సిమం స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా ఇనీషియల్గా కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను సార్ దగ్గర. చాలా సీనియర్ ఆర్టిస్ట్, అమ్మో ఎలా ఉంటారో ఏంటి అని చెప్పి మీ గురించి ఫోన్ చేసి, మా ఇంట్లో నిహారిక ని కూడా ఫోన్ చేసి కనుక్కున్నాను ఆయన ఎలా ఉంటారు ఏంటి అనేది. సో యూ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఇన్పుట్స్ దట్ యువ్ గివెన్ టు మీ. ఇట్ హస్ హెల్ప్ మీ అ లాట్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు వారాహి చలన చిత్రం నుంచి ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది ఇట్స్ ఐఎమ్ వెరీ ఇండెటెడ్ టు యూ. ఐ ఫీల్ వెరీ లక్కీ. నాకే కాదు, ఎందరికో టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్స్కి మీరు ఈ ప్లాట్ఫామ్ మీద ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అందరూ కూడా ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా సెటిల్ అయిన వాళ్ళు. థ్యాంక్ యూ. అండ్ బన్నీ, అసలు నేను మీకు విషయం చెప్పాలి, అంటే బన్నీ ఈరోజు ఇక్కడ ఎందుకున్నాడు అని అంటే, మూవీ చూసిన తర్వాత కాల్ చేసి, అంటే ఎలా ఉంది ఏంటి ఫీడ్బ్యాక్ అంతా ఇచ్చి, హీ వాజ్ టెలింగ్ మీ ఓకే ఇక్కడ ఇలా చేసావు బాగుంది, అండ్ మురళీ శర్మ గారి గురించి చెప్తా, మూవీ స్టోరీ గురించి చెప్తా, ఎంత ఆర్గానిక్గా ఉంది, ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా బ్యూటిఫుల్గా వెళ్తుంది అని చెప్పి ఇవన్నీ మాట్లాడతా నేను చెప్పాను అనమాట. ఇలా సక్సెస్ మీట్ అనుకుంటున్నాము అని చెప్పిన ఉంటే, ఓ అవునా, అయితే నేను వస్తాను, ఐ వాంట్ టు కమ్ అన్నాడు. ఇట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ బన్నీ, ఇట్స్ అ గ్రేట్ జస్ట్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ దట్ యువర్ హియర్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ త్రూ అవుట్. అండ్ ఈ మూవీ ఇంకా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బి వెరీ అంటే టచింగ్ అండ్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ నుంచి ముందు ముందు కూడా మరిన్ని మంచి మూవీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమంతా. సో ఇప్పుడు నిర్మాత సాయి కొరపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నన్ అదర్ దెన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సాయి గారు బొకేని ప్రజెంట్ చేస్తారు అల్లు అర్జున్ గారికి. విజేత టీమ్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో మురళీ శర్మ గారు, రాజీవ్ గారు, కిరీటి, సుదర్శన్, మహేష్, భద్రం అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎల్ఈడిలో సినిమా పోస్టర్ వేయండి ప్లీజ్. యా మింసారే మింసారే నిన్ను చూసి తొలిసారే మాహిరే మాహిరే నా మనసే చేజారే మార్చేసి నా తీరే మళ్ళించి నా దారే నన్ను పట్టుకుపోతున్నా నువ్వెవరే నిన్న మొన్నలేని ఏదో వింతలా నన్నే నేను మరిచి కదిలాని సో ఇప్పుడు అల్లు అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ ప్లస్ ఇవాళ సండే అయ్యిండు కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసి ఈ ఫంక్షన్ని మొత్తం జనాల్లోకి తీసుకెళ్తున్న మీడియా వారందరికీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ సాయి కొరపాటి గారు అండి. సాయి కొరపాటి గారు, నేను విషయం చెప్పాలి, ఎప్పటి నుంచో చెప్తా ఉంటున్నాను. సో ప్రైవేట్లో చెప్తా ఉన్నాను బట్ పబ్లిక్లో చెప్తే ఇంకా మంచిది. సాయికొంబర గారు చాలా మంచి సినిమాలు తీశారు, ఈగ, లెజెండ్, ఇలాంటి చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఆయన అంటే స్పెషల్ రెస్పెక్ట్, ఎందుకంటే ఆయన చాలా చిన్న సినిమాలు తీశారు, లైక్ అందాల రాక్షసి అవ్వచ్చు, జో అవ్వచ్చు, లేదంటే దిక్కులు చూడక రామయ్య అవ్వచ్చు, లేదంటే ఊహగులు గుసగుసలు ఇలాంటి చాలా సినిమాలు తీశారు. కొన్ని పెద్ద సక్సెస్ చూసుండొచ్చు, కొంచెం తక్కువ సక్సెస్ చూసుండొచ్చు, కానీ ఆయన ప్రతిసారి ఒక కంటెంట్, ఒక మంచి కంటెంట్ ఉన్న ప్రతి ఒక్కసారి ఆయన దాన్ని సపోర్ట్ చేసి ఎంతోమంది కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు, ఎంతోమంది చిన్న సినిమాలు సపోర్ట్ చేశారు, ఎంతోమంది చిన్న ఆర్టిస్టులు సపోర్ట్ ఇచ్చారు. సో సాయి కొరపాటి గారు నాకు ఎప్పుడు అలాగా ఒక కొత్తతనం, ఒక ఇండస్ట్రీకి ఒక స్పెషాలిటీ, ఒక కంటెంట్, ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చేవాళ్ళంటే చాలా ఇష్టం. మీరంటే మీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. డెఫినెట్లీ మీకు ప్రైవేట్లో ఎప్పుడైనా పిలిచి చెప్తా ఉన్నాను, ఇప్పుడు పబ్లిక్లో చెప్తాను, ఎప్పటికైనా ఐ వుడ్ లైక్ టు డూ అ ఫిల్మ్ అండ్ వారాహి ఫిలిమ్స్. డెఫినెట్లీ ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ ఐ వుడ్ యూనో వీ వుడ్ లైక్ టు వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ అండి. ఇంకా నా ఇష్టం, ఇంకా అందుకంటే నేను చెప్పలేదు. అండ్ ఇంకా టెక్నీషియన్స్కి వస్తే ఫస్ట్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఎందుకంటే హర్షవర్ధన్ గారి గురించి నేను ఫస్ట్ ఎలా కనుక్కున్నానంటే అర్జున్ రెడ్డిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు చేశారని కనుక్కుంటే హర్షవర్ధన్ గారు, ఎందుకంటే వెన్ ఐ హర్డ్ దట్ సౌండ్ ఐ లవ్డ్ ఇట్. అప్పుడు నేను డైరెక్టర్ గారిని కనుక్కున్నాను, చాలా బాగా చేశారంటే అవును సార్ ఈయన అని చెప్పారు. అండ్ కట్ చేస్తే కళ్యాణ్ నాకు ఇలా మా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందని సాంగ్ పంపించాడు, ఖోఖో సాంగ్ అనమాట. నేనే ఓ మై గాడ్ ఇస్ రియలీ ఫనీ కళ్యాణ్, చాలా బాగా రాశారు లిరిక్స్, మంచి కాన్సెప్ట్ అది ఇది అని చెప్పుకుని నేను ఊరు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత చిన్న ఇన్సిడెంట్. నా కూతురు ఇట్ ఇట్ షీస్ 1.5, ఇలా కార్ డెక్క మీద కొడితే కొ కొ అంటుంది. నేను అడుగుతున్నాను ఏమంటుంది అంటే అది కళ్యాణ్ సాంగ్ ఒకటి వచ్చింది కదా ఖోఖో, అది కావాలంట, అది ప్లే చేయమంటుంది. అండ్ మా అబ్బాయికి కూడా ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఆ సాంగ్ అడుగుతున్నప్పుడు కూడా నేను ఒక వీడియో తీశాను, ఆ వీడియో కూడా తీసుకొచ్చాను, అయిన తర్వాత మళ్ళీ ప్లే చేస్తాను ఆ వీడియో. అండ్ ఇంకో ఈ ఆడియోకి సంబంధించిన ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడో ఒక
2 weeks back or 3 weeks back కార్లో వెళ్తున్నప్పుడు రేడియోలో ఒక పాట అన్నా. అరే చాలా బాగుంది పాట, ఏ సినిమాలో ఉందని తెలియల. షాజమ్ చేసేసరికి పాట వెళ్ళిపోయింది. అరే అని చెప్పి నేను కొన్ని మ్యూజిక్ యాప్స్ అన్ని ఓపెన్ చేసి ఎత్తుకాను, పాట దొరకలా. నిన్న నైట్ నేను సినిమా చూస్తున్నాను, కరెక్ట్గా సెకండ్ సాంగ్ స్టార్ట్ అయ్యేసరికి మిన్సారా సాంగ్. అస్ లైక్ దిస్ ఇస్ ద సాంగ్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ ఆల్ దీస్ డేస్ అని అస్ టెలింగ్ మై వైఫ్. అస్ లైక్ యూ నో 2 weeks 3 weeks back ఎదుగుతున్నాను కదా ఈ పాట, అది ఇట్ ఇస్ అ లవ్లీ సాంగ్, ఇట్స్ అన్ అమేజింగ్. ఈ రెండు పాటలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు చాలా చాలా నచ్చిన పాటలు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్, ఇట్స్ అన్ అమేజింగ్ ఆల్బమ్. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద మ్యూజిక్ డైరెక్టర్ హర్షత్ గారు వన్స్ మోర్ ఆన్ ద ఆడియో ఆఫ్ దిస్ మూవీ. అలాగే సెంధిల్ గారు, మీరు పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేశారు, నాకు ఎప్పుడో డౌట్ ఉండేది మీరు చిన్న సినిమాలు చేసేప్పుడు ఎలా చేస్తారనేది. డెఫినెట్లీ యూ షోడ్ యువర్ వర్సిటాలిటీ, అంటే మీరు ఒక బిగ్ ఫిల్మ్స్ యూనో కమర్షియల్ క్యాన్వస్లో ఎలా హ్యాండిల్ చేస్తారు, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ షోడ్ దట్ నేను అది చేయగలను ఇది చేయగలను అనేది. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ స్విచ్ సార్. అండ్ ఇంకా ఆర్ట్ డైరెక్టర్ గారి గురించి నాకు పరిచయం లేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. నేను ఆయన గురించి ఒక్క మాట మాట చెప్తాను. రంగస్థలం సినిమా అయిపోయింది, నేను సుకుమార్ గారిని ప్రైవేట్కి కలిశాను. కలిసి, డార్లింగ్ సెట్స్ ఎక్కడ వేశారు, చాలా బాగా చేశారు సార్, సెట్ ఏమీ లేదు, ఊర్లోకి వెళ్ళి షూట్ చేశారా అని అడిగాను. కాదు, ఇక్కడే సెట్ వేసి షూట్ చేశామని చెప్పారు. అసలు సెట్టా, మరి అంత న్యాచురల్గా ఉందంటే? హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, సుకుమార్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయనే అన్నాడు, బన్నీ నేను పనిచేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ద వరల్డ్, నేను నా ఫీలింగ్ అయితే వరల్డ్లోనే, నేను ఎవరితో పనిచేయకపోయినా కూడా నాకు ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు ఈ ఆర్ట్ డైరెక్టర్, నువ్వు ఖచ్చితంగా ఆయన కలవాలి అని ఆయన చెప్పారు. అంత బాగా చెప్పారు సార్ మీ గురించి. సో ఇస్ ద ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ సీయింగ్ యూ, కంగ్రాచులేషన్స్ ఇన్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ రంగస్థలం. ఇంకా ఇలాగే సినిమాలో పనిచేసిన ఎంతోమంది టెక్నీషియన్స్ అందరు, ఇంకెవరిని మర్చిపోయి ఉంటే క్షమించండి. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి. అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయం వస్తే మురళీ శర్మ గారి గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఐ వుడ్ లైక్ టు టెల్, నేను బేసిక్లీ కామెడీ చాలా ఎంజాయ్ చేస్తాను, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు అందులో, ఒక్కొక్కరు నేను ఫాలో అవుతుంటారు వేరే వేరే సినిమాలో చేస్తూ ఉంటారు, చాలా బాగా చేశారు అండ్ వాజ్ వెరీ ఫనీ. పర్టికులర్గా నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అవ్వచ్చు, బట్ మాల్వికా నాయగర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక మలయాళ సినిమా చూశాను, ఆవిడ చాలా నచ్చింది. ఆ తర్వాత నేను వెయిట్ చేశాను, ఏంటి సినిమా చేయట్లేదు అని చూస్తే ఎవడే సుబ్రహ్మణ్యం చేసింది. అసలు నైస్ నైస్ నైస్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెయిట్ చేస్తుంటే ఎక్కడో మహానటిలో ఉందని తెలిసింది. ఐ వాస్ వెయిటింగ్ అనమాట, సరే మాల్విక గారు ఏం చేస్తారు, యూనో షీ వాజ్ జస్ట్ ఫర్ అ బ్రీఫ్ టైమ్, బట్ ఐ కుడ్ ఫీల్ హర్ ప్రెజెన్స్. చాలా షార్ట్ టైంకి వచ్చినా కూడా ఇట్స్ అ పవర్ ఆఫ్ అన్ యాక్టర్, యూనో చాలా షార్ట్ టైంకి వచ్చినా కూడా షీ క్యాప్చర్డ్ ఇట్. ఈ సినిమాలో కూడా షీ డిడ్ అ వెరీ నైస్ జాబ్. నాకు బేసికలీ ఐ లైక్, యూనో ఎవరైనా అందంగా ఉంటారు, షీ ఇస్ అ బ్యూటిఫుల్ లేడీ, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్, బట్ నాకు బ్యూటీతో పాటు పర్టికులర్గా పర్ఫామ్ చేసే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. షీ ఇస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. నౌ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు టెల్ యూ దాట్ ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ వర్క్, యూఆర్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. యూనో యూ డూ ఇట్ విత్ సో మచ్ గ్రేస్ అండ్ డిగ్నిటీ. దాట్స్ అబౌట్ మాల్విక నాగర్ గారు. అండ్ ఇంకా ఈ సినిమాలో ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు చేశారు, బట్ పర్టికులర్గా చెప్పాల్సింది మాత్రం మురళీ శర్మ గారి గురించి. నేనే కాదు, మొత్తం అందరూ చెప్తున్నారు మురళీ శర్మ గారి గురించి. మురళీ శర్మ గారు, ఐ హ్యావ్ బీన్ సీయింగ్ అండ్ ఫాలోయింగ్ యువర్ వర్క్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ ఎప్పుడో అతిథిలో ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఈయన ఎవరు మంచి ఆర్టిస్టు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు, కనపడి తెలుగు సినిమాలు చేయట్లేదు ఏంటి అంటే, ఎవరు చెప్పారు, ఎవరు ఆయన గుంటూరు అయినండి, తెలుగు అయినా కాకపోతే బాంబేలో ఉంటారు. అప్పుడు అనుకునేవాడిని, అదేంటి సార్ తెలుగు సినిమాలు చేయొచ్చు కదా. అండ్ సో అప్పుడప్పుడు అలా 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 సినిమా చేస్తూ, ఐ థింక్ భలే భలే మగవాడు అప్పుడు కాస్టింగ్ డిస్కషన్ వచ్చినప్పుడు మా ఫాదర్ చెప్పారనమాట, ఇలా మురళీ శర్మ గారిని అనుకుంటున్నాం అంటే, ఐ సెడ్ హీస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టం, ఎందుకు చేయట్లేదు అనుకునేవాడిని. అక్కడి నుంచి ఐ సీన్ మురళీ శర్మ గారు డూయింగ్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం అండ్ ఐస్ థింకింగ్, ఇంత బాగా చేస్తున్నారు, డెఫినెట్లీ ఏదో ఒక టైం వస్తుంది, యూనో ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది పట్టినప్పుడు, యూనో యుల్ టేక్ ద షో అండ్ యుల్ టేక్ యువర్ కెరియర్ టు ద నెక్స్ట్ లెవెల్. సో దిస్ ఇస్ దట్ ఎస్కలేటింగ్ పాయింట్. ఐఎమ్ సో హ్యాపీ యూ గాట్ టు దిస్ పాయింట్. యూనో అంటే మీ గురించి రాస్తాం, మీ గురించి అనుకుంటాం, ఒక ఆర్టిస్ట్ ఆ లెవెల్కి వస్తాం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు బేసిక్లీ తెలుగు ఆర్టిస్టులన్నా, యూనో తెలుగులో డబ్బింగ్ చెప్పేవాళ్ళంటే ఎక్స్ట్రా రెస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మరి శర్మ గారు, యువ్ డన్ ద బెస్ట్ వర్క్. మీరు ఎన్నో మంచి వర్క్స్ చేశారు, బట్ ఐ కెన్ అన్డౌట్లీ సే దిస్ ఈజ్ యువర్ బెస్ట్ క్యారెక్టర్, యువర్ బెస్ట్ వర్క్, బెస్ట్ రైటింగ్ ఇన్ ఎవ్రీ డివిజన్. అండ్ లాస్ట్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ ఇస్ వన్ ఆఫ్ ది లాస్ట్ ఇస్ ది డైరెక్టర్ రాకేష్ గారు. రాకేష్ గారు అసలు ఆ సెకండ్ ఫిలింకే చాలా చాలా బాగా చేశారు. నేను మనస్ఫూర్తిగా ఒకటి చెప్తాను సార్,
నాకు సినిమా పర్సనల్గా చాలా 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 నచ్చింది. ఎందుకంటే దేర్ ఆర్ మల్టీ లెవెల్స్ దట్ ఐ లైక్ ద ఫిలిం ఇన్ వన్. జనరలీ మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం, సో ఇట్స్ ఫాదర్ సన్ సినిమా, సో నాకు అందుకు చాలా చాలా నచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ప్యాషన్ అబౌట్ ఫోటోగ్రఫీ ఉంది. దేర్ ఆర్ మెనీ మెనీ లెవెల్స్ అండ్ యూనో మనకు నచ్చిన పని మనం చేయటం, మనం ధైర్యం చేయటం, లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కాంప్రమైజ్ అవటం, బట్ ఒక టైం తర్వాత మళ్ళీ దాన్ని క్యాచ్అప్ చేయటం, ఇలాంటి చాలా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. మీరు అనుకున్న విషయాలన్నీ చాలా మంచి విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా జనాలు ఈ సినిమా చూడాలి, దీనిలాంటి సినిమా సపోర్ట్ చేయాలనుకునేవాడిని. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్న నైట్ వరకు సినిమా చూడనంత వరకు నేను మా ఫ్యామిలీ మెంబర్ మా కళ్యాణ్ నాకంటే ఇష్టం అని వచ్చాను సార్. ఆ రీజన్ కోసం ఎంత వచ్చానో నిజంగా ఇవాళ సినిమా నచ్చి కూడా అంతే రీజన్ కోసం వచ్చాను. ఇట్స్ ద పవర్ ఆఫ్ గ్రేట్ కంటెంట్. అండ్ జెన్యున్లీ సార్, నేను నా లైఫ్లో డెఫినెట్లీ చాలా సినిమాలు చూస్తాం, అందరూ చూస్తాం, బట్ నేను నాకు లేచినప్పుడు ఒకటే ఫీలింగ్ ఉంది, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఐ ఎవర్ సీన్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. చాలా చాలా నచ్చింది సినిమా. లైక్ సినిమా అయిపోయేసరికి నేను 2 మినిట్స్ లెగల, నేను మా వైఫ్ ఇద్దరే కూర్చుని చూస్తున్నాం హోమ్ థియేటర్లో. సినిమా అయిపోయిన తర్వాత అలాగే 5 మినిట్స్ కూర్చుంటే అసలు లైక్ ఏంటి ఇంత ట్విస్ట్ ఇచ్చారు, షాక్ అయిపోయింది. అసలు లైక్ జెన్యున్గా చాలా నచ్చింది. లైక్ నాకు అంత నచ్చపోతే నేను అంత మాట్లాడలేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మా అల్లుడు గారు, మా అమ్మగారు అల్లుడు కళ్యాణ్. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. నేను అనుకుంటున్నాను, చిన్న భయపడుతుండేవాడిని, తను చెప్పినట్టు ఫస్ట్ సినిమా ఎలా చేస్తాడు అని, ప్లస్ నాకు కళ్యాణ్ పర్సనల్గా తెలుసు కాబట్టి తను ఎలా చేస్తాడు, సినిమా చేద్దాం అనుకుంటున్నాడు కదా ఎలా చేస్తాడు, ఒకవేళ ఎమోషనల్ సీన్స్ వస్తే ఓకే, మిగతా సీన్స్ అయినా మేనేజ్ చేయొచ్చు, కానీ ఏ ఆర్టిస్ట్ అయినా ఎమోషనల్ సీన్స్కి వచ్చేసరికి మేనేజ్ చేయలేదు, యూ హ్యావ్ టు డెలివర్. నేను అలా అలా చూస్తున్నాను అనమాట. సరే చూస్తున్నాను, ఓకే ఈ సీన్స్, ఓకే ఈ ప్యాటర్న్ ఆఫ్ సీన్స్ అని ఇలా పాస్ అవుతుంది, అలా పాస్ అవుతుంది, అలా పాస్ అవుతుంది. నేను కళ్యాణ్నే చూస్తున్నా, బట్ ఎలాగా ఇన్ ద స్టోరీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్మోస్ట్ ఫాదర్ని పట్టుకుని ఆటోలో ఏడ్చేసరికి నేను కళ్యాణ్ చూస్తాం మానేశాను. నా క్యారెక్టర్గా కనిపించింది. యువ్ టేకెన్ మీ ఇన్ టు దట్ లెవెల్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద వండర్ఫుల్ వర్క్ దట్ యువ్ డన్ కళ్యాణ్. ఫర్ అ ఫస్ట్ ఫిలిం ఐ కెన్ సే యువ్ డన్ రీజనబులీ వెల్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ స్వీటెస్ట్ పర్సన్. మా ఫ్యామిలీ అంతా మేము చాలా ఇష్టపడి పర్టికులర్గా చాలా ప్రత్యేకంగా ఇష్టపడతాం కళ్యాణ్ అంటే. ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు అస్ అండ్ ఐ డూ యు నో ఐమ్ సో గ్లాడ్ టు బీ హియర్ ఫర్ హిమ్. అండ్ నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఏంటో. ఒక కొత్త సినిమా ఉన్నప్పుడు యూనో మనకు ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది, పబ్లిసిటీ టైంలో ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక యూనో సినిమాని నెక్స్ట్ లెవెల్కి పుష్ చేయాల్సిన టైం అది. అది మన చేతిలో కంటే బయట నుంచి ఇంకో సపోర్ట్ వస్తే చాలా బాగుంటుంది అనుకునే టైము. సో ఐ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ టు సపోర్ట్ కళ్యాణ్ సంబంధి హూ రియలీ లైక్. ఒక విధంగా చిరంజీవి గారి మీద నా ఇష్టం అలా చూపిస్తాను అనుకోండి. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్, ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి సపోర్ట్ చేసినందుకు, అలాగే ఎప్పుడు సపోర్ట్ చేసిన మా మెగా ఫ్యాన్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ ఐ జస్ట్ లైక్ టు ప్లే దట్ వన్ క్లిప్ టు జస్ట్ షో స్మాల్ సర్ప్రైజ్. ఇప్పుడు నువ్వు అడిగింది ఇప్పుడు ఏ పాట? ఎవరిది, ఎవరి పాట? నీకు ఇష్టం ఆ పాట? నీ ఫేవరెట్? అది కాదు, ఇప్పుడు నువ్వు అడిగింది ఇప్పుడు ఏ పాట? ఎవరిది, ఎవరి పాట? నీకు ఇష్టం ఆ పాట? నీ ఫేవరెట్? సో కళ్యాణ్ దేవ్ ఫ్యాన్స్ అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. మెగా ఫ్యాన్స్ అని చెప్పాలి, టు ఫెలిసిటేట్ దెమ్. ఆదివారం వచ్చి గుర్తొత్తావు, లెగ్గు పీసునాదంటే నాదని నోరూరిస్తావు, కొండలో ఉడకతావు, బొంగులో ఉడకతావు, కేఎఫ్సి బకెట్ లో దొరకతావు, బఫెల్లో వింగ్స్ అయి కడుపు నింపుతావు, మాకు బలాన్ని జివ్వలైతావు, శ్రద్ధ అంజలి నీకు. ఆల్ మై చికెన్ లవర్స్, లిసన్ టు ద స్టోరీ ఆఫ్ ద సాడ్ చికెన్.